మేడారం సమ్మక్కసారలమ్మ నామస్మరణతో మార్మోగుతోంది. అడవంతా జనారణ్యంగా మారిపోయింది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన నృత్యాలు, కోయదురుల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో మేడారం పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మేడారం పరిసరాల్లో ఎటు చూసినా జనమే కనిపిస్తూ ఉన్నారు. వనదేవతల దర్శనానికి వందల కిలోమీటర్ల నుంచి తరలి వస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని బంగారం మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇవాళ జాతర చివరి రోజు కావడంతో రద్దీ భారీగా ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మార్మోగుతోంది. అడవంతా జనారణ్యంగా మారిపోయింది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన నృత్యాలు, కోయదురుల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో మేడారం పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మేడారం పరిసరాల్లో ఎటు చూసినా జనమే కనిపిస్తూ ఉన్నారు. వనదేవతల దర్శనానికి వందల కిలోమీటర్ల నుంచి తరలి వస్తూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని బంగారం మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇవాళ జాతర చివరి రోజు కావడంతో రద్దీ భారీగా ఉంది. డీటెయిల్స్ అందించడానికి మేడారం నుంచి సౌజన్య అందుబాటులో ఉన్నారు. సౌజన్య, ఈ రోజు జాతర లాస్ట్ డే, ఎంత మంది భక్తులు అమ్మల్ని దర్శించుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అప్పుడే అయిపోవచ్చిందా అని చెప్పి ఒకలాంటి అసంతృప్తి, ఎందుకంటే ఇవాళ ఫోర్త్ డే. ఇవాళ ఇంకా సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాజాతర క్లైమాక్స్ కి చేరుతుందని చెప్పొచ్చు. ఇక్కడే షాప్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఇలా ఎక్కువ మంది ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు దర్శనం చేసుకోవడానికి. అండ్ కాసేపట్లో సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ రాబోతున్నారు. ఆల్సో మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, ఇలాంటి వాళ్ళందరూ రాబోతున్నారు. అండ్ ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా రాబోతున్నారు. సో ఇవాళ కూడా విఐపీల రష్ ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే నార్మల్ భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంత చర్యలు తీసుకున్నారు ఇక్కడ అధికారులంతా కూడా. అండ్ సోమేష్ కుమార్, సిఎస్ సోమేష్ కుమార్ వచ్చారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ ఇంకా ఇవాళ మధ్యాహ్నం తర్వాత 3-3:30 నుంచి కొంచెం పూజలు అవి స్టార్ట్ అవుతాయి. 4 గంటల తర్వాత అమ్మలు జనంలోంచి మళ్ళీ వనంలోకి ప్రవేశిస్తారు. సో ఈ మహాకుంభమేళ మన
ఏషియాలోనే బిగ్గెస్ట్ గిరిజన పుత్రుల పెద్ద పండుగ మహాజాతర ఇక ముగుస్తుంది. Gracias.